సికింద్రాబాద్ విధ్వంసమైన టీఆర్ఎస్ సర్కార్ ఉందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో జరిగిన బీజేపీ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ల సమావేశానికి బండి సంజయ్ హాజరయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అంత విధ్వంసం జరిగితే ఎస్బీ ఇంటెలిజెన్స్కు సమాచారం ఎందుకు రాలేదని సంజయ్ ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ప్రోత్సాహంతోనే జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చేసిన కుట్ర అంటూ సంజయ్ అభివర్ణించారు. కుటుంబానికి అండగా ఉండాలి. కానీ ఏదైనా మొట్టమొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి సాయంత్రం పనిచేసింది.